వివాదంలో రామ్ చరణ్ బర్త్డే కామన్ డిపి ట్వీట్ల వర్షం చెర్రీ ఫ్యాన్స్ ఫైర్ ప్రస్తుతం హీరోల అభిమానులు బాక్సాఫీస్ రికార్డులను లెక్కలను అంతగా పట్టించుకోవటం లేదు కానీ సోషల్ మీడియాను మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు ప్రతి హీరోకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది వారందరూ కలిసి సోషల్ మీడియాలో సపరేట్ అకౌంట్లు క్రియేట్ చేసి సదరు హీరో బర్త్డేను సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేస్తుంటారు అలా ప్రతి హీరోకు తమ ఫ్యాన్స్ తరపున కొన్ని అధికార అకౌంట్లు ఉన్నాయి తమ అభిమాన హీరో బర్త్డే వస్తుందంటే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంత కాదు హీరో బర్త్డేకు వంద రోజులు ఉందని యాభై రోజులు ఉందని ఇంకా నెల రోజులే ఉందని ఇలా హడావిడి చేస్తుంటారు ఇలా హీరో బర్త్డే కోసం ఎంతో ప్లాన్ చేస్తుంటారు అయితే ఈ మధ్య ఫ్యాన్స్ కామన్ డీపీ అనే ట్రెండ్ను ప్రారంభించారు తమ హీరో సినీ ప్రయాణం మొత్తం కూడా అందులో ప్రతిబింబించేలా ఒక కామన్ పోస్టర్ని రిలీజ్ చేస్తుంటారు దాన్ని ఓ స్థాయిలో సెలబ్రిటీలు అందరి చేత ఒకేసారి రిలీజ్ చేస్తుంటారు అయితే తాజాగా రామ్ చరణ్ ఫ్యాన్స్ కామన్ డీపీ విషయంలో గురుగా ఉన్నారు రామ్ చరణ్ బర్త్డే మార్చి ఇరవై ఏడునన్న సంగతి తెలిసిందే అయితే తాజాగా కామన్ డీపీ రిలీజ్ చేశారు మామూలుగా అయితే రామ్ చరణ్ ట్రెండ్స్ అంటూ ఒక ట్విట్టర్ అకౌంట్ మెగా పవర్ స్టార్ కోసం పనిచేస్తుంటుంది మామూలుగా అయితే వీరే కామన్ డీపీని డిజైన్ చేసి వదలాల్సి ఉంది కానీ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఒక కామన్ డీపీని వదిలారు అది చాలా సింపుల్గా ఉంది పరువు పోయేలా ఉందని చెర్రీ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇక రామ్ చరణ్ కామన్ డీపీపై వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ బండ్ల గణేష్ వంటి వారంతా బాగుందని స్పందించారు కానీ చెర్రీ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర అసంతృప్తిగా లోనయ్యారు దానికంటే ఫ్యాన్స్ ఎడిట్ చేసిన ఎన్నో పోస్టర్లు బాగున్నాయంటూ వాటిని షేర్ చేస్తున్నారు అసలు త్రిపురార్ స్టిల్ లేకుండా కామన్ డిపి ఏంటని ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు నీ చుట్టూ ఉన్న వారిని ఓసారి సరిగ్గా చూసుకో అన్నా అంటూ రామ్ చరణ్కు ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారు మొత్తానికి ఈ కామన్ డీపీ వివాదాన్ని క్రియేట్ చేసిందని చెప్పాలన్నమాట సో మొత్తం మీద ఈ నెల ఇరవై ఏడున తన పుట్టునూరు జరుగుకోబోతున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం తన కామన్ డీపీ వల్ల కొంచెం నిరుత్సాహపడ్డారు అంతేకాకుండా ట్విట్టర్లో ట్వీట్ల వర్షం కురిపించి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు మరి దీనిపై ఎంతవరకు కూల్ అవుతారో చూడాలి ఏది ఏమైనా మరి ఆ కామన్ డిపి కూడా ఫ్యాన్స్ చెప్పినట్టే చాలా సింపుల్గానే ఉంది సో మొత్తం మీద రామ్ చరణ్ తేజ్ బర్త్డేకి త్రిపురారికి సంబంధించి అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఆ అప్డేట్ కనుక వస్తే ఈ వేడు చల్లారుతుందని అనుకుందాం మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ షేర్ చేయండి